రాజీనామా ఆమోదించారని చెప్పి రాత్రి నుంచి ప్రచారం జరుగుతుంది, అలాంటి సమాచారం ఏమైనా ఉందా? అది మీరు అన్నట్టు కేవలం ప్రచారం మాత్రమే. ఓకే చెప్పండి, ఎన్నికలు ఎలా జరగబోతున్నాయి, ఏం జరగబోతుంది? బ్రహ్మాండ జరగబోతున్నాయి, తెలుగుదేశం క్యాండిడేట్ గెలవబోతా ఉన్నారు. ప్రచారం ఎందుకు జరుగుతుంది? స్ట్రాటజీలు చెప్పరు కదా మీకు. కా సార్, రాజీనామా ప్రచారం అది చెప్పారు, మీరు చెప్పండి. ప్రచారం ఏం లేదు, కాదు మైండ్ గేమ్. ఓకే, వాళ్ళని అడగాలి ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఓటు ఇంపార్టెంట్ కాబట్టి. ఒకటి ఓటు ఇన్వాలిడ్ అయిందంటే అది ఏదో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, ఒక మైండ్ గా వాడుతున్నారు అని అనుకుంటున్నాను అంతే. సార్ సార్, బయట వైపు నుంచి ఓట్లు వస్తాయి వైసీపీ నుంచి అని మీ ఎమ్మెల్యే చెప్తున్నారు, ఏమైనా మీరు చూడబోతున్నారు కదా. సాయంత్రం 4 o'clock అవుతుంది, 5 o'clock కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఎవరు చెప్పారు వాళ్ళు అడితే బాగుంటుంది. నేనైతే ఖచ్చితంగా మా క్యాడెట్ గెలవబోతా ఉన్నాను. వాళ్ళు అధికారంలో ఉంటే మైండ్ గేమ్ మీ విషయంలో అడగాల్సిన అవసరం ఏముంది? మరి ఎందుకు ఈ ప్రచారం చేస్తా ఉన్నారు మీరే చెప్పండి. మరి ఎందుకు చేస్తున్నారు ప్రచారం? మరి రాత్రి నుంచి కంటిన్యూగా సోషల్ మీడియాలో వస్తానే ఉంది రాజీనామా ఆమోదం ఆమోదం ఆమోదం. 2 years అయింది మరి ఆమోదం చేసే వాళ్ళతో. నేను పర్సనల్ గా స్పీకర్ గారిని కలిశాను, 2 సార్లు రిమైండ్ చేశాను, ఏ విధంగా రెస్పాండ్ కాలేదు. మరి ఇప్పుడు సడన్ గా ఒక గంటలో ఓటింగ్ స్టార్టింగ్ అవుతున్నాం కదా, ఎందుకు ఈ ప్రచారం ఉధృతం చేశారు? కేవలం ఇట్స్ మైండ్ గేమ్. స్పీకర్ గారితో మాట్లాడారు మీరు? నేను స్వయంగా మీతో రాజీనామా ఆమోదించారని చెప్పి రాత్రి నుంచి ప్రచారం జరుగుతుంది, అలాంటి సమాచారం ఏమైనా ఉందా? అది మీరు అన్నట్టు కేవలం ప్రచారం మాత్రమే. ఓకే చెప్పండి, ఎన్నికలు ఎలా జరగబోతున్నాయి, ఏం జరగబోతుంది? బ్రహ్మాండ జరగబోతున్నాయి, తెలుగుదేశం క్యాండిడేట్ గెలవబోతా ఉన్నారు. ప్రచారం ఎందుకు జరుగుతుంది సార్? స్ట్రాటజీలు చెప్పరు కదా మీకు. ఓకే, కా సార్, రాజీనామా ప్రచారం అది చెప్పారు, మీరు చెప్పండి. ప్రచారం ఏం లేదు, కాదు మైండ్ గేమ్. ఓకే, మరి వాళ్ళని అడగాలి ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఓటు ఇంపార్టెంట్ కాబట్టి. ఒకటి ఓటు ఇన్వాలిడ్ అయిందంటే అది ఏదో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, ఒక మైండ్ గా వాడుతున్నారు అనుకుంటున్నాను అంతే. సార్ సార్, బయట వైపు నుంచి ఓట్లు వస్తాయి వైసీపీ నుంచి అని మీ ఎమ్మెల్యే చెప్తున్నారు, ఏమైనా మీరు చూడబోతున్నారు కదా. సాయంత్రం 4 o'clock అవుతుంది, 5 o'clock కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఎంతకొక 5-6 hours ఎవరు చెప్పారు వాళ్ళు అడితే బాగుంటుంది. నేనైతే ఖచ్చితంగా మా క్యాడెట్ గెలవబోతా ఉన్నాను. వాళ్ళు అధికారంలో ఉంటే మైండ్ గేమ్ మీ విషయంలో అడగాల్సిన అవసరం ఏముంది? మరి ఎందుకు ఈ ప్రచారం చేస్తా ఉన్నారు మీరే చెప్పండి. మరి ఎందుకు చేస్తున్నారు ప్రచారం? మరి రాత్రి నుంచి కంటిన్యూగా సోషల్ మీడియాలో వస్తానే ఉంది రాజీనామా ఆమోదం ఆమోదం ఆమోదం. 2 years అయింది మరి ఆమోదం చేసే వాళ్ళతో. నేను పర్సనల్ గా స్పీకర్ గారిని కలిశాను, 2 సార్లు రిమైండ్ చేశాను, ఏ విధంగా రెస్పాండ్ కాలేదు. మరి ఇప్పుడు సడన్ గా ఒక గంటలో ఓటింగ్ స్టార్టింగ్ అవుతున్నాం కదా, ఎందుకు ఈ ప్రచారం ఉధృతం చేశారు? కేవలం ఇట్స్ మైండ్ గేమ్. స్పీకర్ గారితో మాట్లాడారు మీరు? నేను స్వయంగా 2 సార్లు